ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఏం చూపిస్తానంటే హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంబంధించి మీకు తెలిసే ఉంటుంది. హెచ్పి దానికి సంబంధించి ఒక లేట్ నోటిఫికేషన్ అనేది మనకి 19వ తారీఖు ఆగస్టు 2019 మీకు ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. దీనికి ఇది ఏంటంటే డిగ్రీ క్వాలిఫికేషన్తో వచ్చిన పడిన నోటిఫికేషను. దానికి సంబంధించి ఫుల్ డీటెయిల్ నోటిఫికేషన్స్ అనేది ఈ వీడియోలో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ ప్రశాంత్ స్మార్టిక్ యూట్యూబ్ ఛానల్, క్లిక్ బెల్ ఐకాన్ అండ్ లైక్ ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియోలో చూసుకుంటే ఫస్ట్ అసలు దీనికి ఏ ఏ పొజిషన్ సంబంధించి ఉన్నాయి చూద్దాం. ముందు ప్రాజెక్ట్ ఇంజనీరు ఫర్ మెకానికల్కి, సివిల్కి, ఎలక్ట్రికల్కి ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉంది. అలాగే ఇన్స్ట్రుమెంటేషను, కెమికల్ ఇంజనీరింగ్ ఎవరైతే ఉందో వాళ్ళకి, వీళ్ళకి సంబంధించి రిఫైనరీ ఇంజనీర్ ఫర్ కెమికల్. అలాగే పోస్ట్ వచ్చేసి లా ఆఫీసర్కి, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసరు, అలాగే హ్యూమన్ రిసోర్స్ ఆఫీసరు, ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్. ఈ పొజిషన్ మీద మనకి ఇప్పుడు పోస్టులు పడ్డాయి. నెక్స్ట్ దీనికి వేకెన్సీస్ చూసుకుంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ వచ్చేసి మెకానికల్ ఫర్ ప్రాజెక్ట్ ఇంజనీర్ ఉంది, దానికి ఎక్కువ ఉన్నాయి, అంటే 63 వేకెన్సీస్ ఉన్నాయి. నెక్స్ట్ వచ్చేసి మనకి 25 అంటే ఎలక్ట్రికల్కి ఉన్నాయి. ఆ తర్వాత కేటగిరీ చూసుకుంటే మనకి కంట్రోల్ ఆఫీసర్, క్వాలిటీ కంట్రోల్ ఆఫీసర్ ఉంది. వీళ్ళందరికీ మనకి లా ఆఫీసరు, ప్రాజెక్ట్ ఇంజనీర్కి, రిఫైనరీ ఇంజనీర్కి వీళ్ళకి మాత్రం మ్యాక్సిమం 28, అంతకంటే ఎక్కువ ఉండకూడదు. క్వాలిటీ కంట్రోల్ ఆఫీసరు, హ్యూమన్ రిసోర్స్ ఆఫీసరు, ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫీసర్కి 30 మీ మ్యాక్సిమం ఏజ్ ఉండాలి ఫ్రెండ్స్ వాళ్ళకి. ఇంకోటి ఏంటంటే దీనికి ఎక్స్పీరియన్స్ కూడా మినిమం 3 ఉండాలి ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ అయితే తీసుకోరు, ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు వీళ్ళు. ఏమన్నా ఎలిజిబిలిటీ ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఉంటే వాళ్ళకి కన్సెషన్ అయి ఉంటుంది. కేటగిరీ వైజ్గా మనం చూసుకుంటే ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 17 సీట్లు కేటాయించడం అయింది. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీలో ఎస్సీకి 29, ఎస్టీ 16, ఇటుకి సంబంధించి ఉంది. నెక్స్ట్ దీంట్లో ఎలిజిబిలిటీ చూసుకుంటే ఎవరు 4 ఇయర్స్, ఇప్పుడు మనం డిగ్రీ 4 ఇయర్స్ కాదు ఫ్రెండ్స్ ఇప్పటి నుంచి, ఈ డిగ్రీలో 4 ఇయర్స్ రెగ్యులర్గా పాస్ అయి ఉండాలి. ఏదైతే మెకానికల్, ఎలక్ట్రికల్, సివిల్ అయి వీళ్ళు ఇచ్చారో ఆ డిగ్రీలో 4 ఇయర్స్ అనేవి రెగ్యులర్గా పాస్ అయి ఉండాలి. మధ్యలో మనం ఏమి సప్లిమెంటరీ పాస్ అయ్యన్ని ఎలిజిబుల్ కాదు ఫ్రెండ్స్ వీళ్ళు ఇచ్చిన ప్రకారం. వాళ్ళకి మొత్తం టోటల్ పర్సంటేజ్ 50% ఉండాలి దీంట్లో. అది ఫ్రెండ్స్. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏంటంటే 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. డీటెయిల్డ్గా వాళ్ళు ఇచ్చిన డిఫరెంట్ పోస్ట్కి ఏమేమి కావాలి దానికి సంబంధించిన. మెకానికల్కి వచ్చేసి మినిమం 3 రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాగే ఏవైనా 3D మోడల్స్ కానీ వాటి మీద ఎక్స్పీరియన్స్ సంబంధించి కొంచెం వాళ్ళకి ఉండాలంటున్నారు. నెక్స్ట్ వచ్చేసి కాంట్రాక్ట్ మేనేజ్మెంట్లో ప్లానింగ్, మానిటరింగ్, డాక్యుమెంట్ కంట్రోల్ మీద కూడా ఎక్స్పీరియన్స్ ఉండాలంటున్నారు. సివిల్కి వచ్చేసి 3 ఇయర్స్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఏదైనా ఒక దాంట్లో, వాటిలో రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్ సంబంధించి, అలాగే మన బిల్డింగ్ సంబంధించి, ఏదైనా ఒక ఎగ్జిక్యూటింగ్ ప్లాన్స్ సంబంధించి ఉండాలి. ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలంటున్నారు. ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్లో కూడా మనకి ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఫ్యాబ్రికేషన్ అండ్ ఎరెక్షన్ ఆఫ్ స్ట్రక్చర్స్, ఎరెక్షన్ ఆఫ్ బాయిలర్ స్ట్రక్చర్, ప్రెజర్ పార్ట్స్, వీటికి సంబంధించి మనకి మినిమం ఐడియా బేస్ నాలెడ్జ్ విత్ ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్స్ అనేది మనకు ఉండాలి, అంటే ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఐఎస్ కోడ్స్ ప్రకారం మనం ఏదైతే ఉన్నాయో నేర్చుకున్నామో దాని ప్రకారం ఇక్కడ దానికి సంబంధించి నేర్చుకో ఉంటుంది. నెక్స్ట్ ఎలక్ట్రికల్, దీనికి సంబంధించి మనకి డిజైన్, ఎక్విప్మెంట్ స్పెసిఫికేషను, 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ కామన్ ఉంటుంది ఫ్రెండ్స్ దీంట్లో. కన్స్ట్రక్షన్ అండ్ టెక్నికల్ ఎవాల్యుయేషన్ ఆఫ్ బిడ్స్, దాంట్లో ఎక్స్పీరియన్స్ కావాలంటున్నారు. అలాగే ఏదైనా టెస్టింగ్ అండ్ కమిషన్ ఇంక్లూడింగ్ ట్రబుల్ షూటింగ్ ఆఫ్ హెచ్టీ అండ్ ఎల్టీ పవర్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్కి సంబంధించి ఎక్స్పీరియన్స్ ఉండాలి అంటున్నారు. అలాగే దీనికి దాంతోపాటుగా మనకి ఎక్స్పీరియన్స్ ఏం కావాలంటే విత్ రిలవెంట్ ఎలక్ట్రికల్ కోడ్స్, మనకి రూల్స్ కోడ్స్ దానికి సంబంధించి మనకి తెలిసి ఉండాలి, దాని గురించి అవగాహన ఉండాలని వీళ్ళు ఇక్కడ నోట్ చేశారు. ఇన్స్ట్రుమెంటేషన్ సంబంధించి 3 ఇయర్స్ ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఈ విధంగా రిఫైనరీ ఇంజనీరింగ్ కెమికల్ దీనికి 4 ఇయర్స్ ఫుల్ టైమ్ బీటెక్, దీనికి మాత్రం 60% అగ్రిగేట్ ఉండాలి. ఓకే, దీనికి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి, ప్లస్ మేజర్ పెట్రోలియం పెట్రోకెమికల్ యూనిట్ విత్ పెట్రోలియం రిఫైర్ మీద అసలు వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ కింద మీకు ప్రూఫ్ కింద ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ సంబంధ అలా ఏదో ఒక ప్రూఫ్ ఉండాలి, సర్టిఫికేట్స్ ఉండాలి ఫ్రెండ్స్. వాళ్ళు సర్టిఫికేట్కి సంబంధించి మెయిన్గా ఇవి ఉండాలి, కంట్రోల్ సిస్టమ్స్ విత్ త్రో అండ్ విత్ త్రో నాలెడ్జ్, దాని గురించి నాలెడ్జ్ అనేది మీకు బాగా ఉండాలి, దానికి సంబంధించి ఉంటుంది. ఈ విధంగా అన్నీ వచ్చారు లా ఆఫీసర్కి సంబంధించి. అలాగా నెక్స్ట్ ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకుంటే 19th August 2019 నాటికి ఇక్కడ మనకి వాళ్ళు ఇచ్చిన ఏజ్ అనేది ఫుల్ఫిల్ అయి ఉండాలి.
అసలు ఇక్కడ సెలక్షన్ ప్రాసెస్ మనకి ఎలా జరుగుతుందంటే, ఫస్ట్ మనకి రిటర్న్ ఎగ్జామ్ పెడతారు ఫ్రెండ్స్. ఆ రిటర్న్ ఎగ్జామ్లో జనరల్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఆ జనరల్ యాప్టిట్యూడ్లో మనకి లాజికల్ రీజనింగ్, అలాగే డేటా ఇంటర్ప్రిటేషన్ మీద క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ టెస్ట్ లా పెడతారు. ఇంగ్లీష్ లాంగ్వేజ్ కూడా టెస్ట్లో ఉంటుంది. నెక్స్ట్ టెక్నికల్కి వచ్చేసి మన టెక్నికల్కి సంబంధించి క్వశ్చన్ ఉంటుంది రౌండ్. అలాగే ఎవరైతే రిటర్న్ టెస్ట్లో పాస్ ఉంటారో గ్రూప్ టాస్క్కి పంపిస్తారు, సెలెక్ట్ అయిన వాళ్ళని పర్సనల్ ఇంటర్వ్యూకి పంపిస్తారు. అక్కడ నెక్స్ట్ మనకి సెలక్షన్ ప్రాసెస్ జరిగి సెలెక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. దాన్ని బట్టి ఒక సిబిటి ఫార్మాట్ అనేది ఇస్తారు. ఆ సిబిటి కంప్యూ అంటే సిబిటి అంటే ఏం లేదు ఫ్రెండ్స్, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్స్. కంప్యూటర్ బేస్డ్ ఎలా ఇక్కడ ఎలా ఉంటుందో మనకి ఇచ్చారు. టెస్ట్ పేపర్ విల్ బి సబ్జెక్టెడ్ ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ నెగిటివ్ మార్కింగ్. నెక్స్ట్ మనకి ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఇక్కడ దీనికి సంబంధించి కన్సెషన్స్ అండ్ రిలాక్సేషన్స్ దానికి సంబంధించి అట్లా ఇచ్చారు. ఈడబ్ల్యూఎస్, ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి సంబంధించి ఏవైతే ఉన్నాయో, డిజేబిలిటీ వాళ్ళకి 40% డిస్కౌంట్, 40% కన్సెషన్ అని ఉంటుంది అలా అలా చెప్పారు దానికి సంబంధించి. నెక్స్ట్ మనకి అసలు బేసిక్ అప్లికేషన్ ప్రాసెస్ 19 ఆగస్టు 2019 10 గంటల నుంచి 11:59 16 సెప్టెంబర్ 2019 దాకా అప్లికేషన్స్ అనేవి తీసుకుంటారు. తర్వాత ఒక సెకండ్ దాటిన తీసుకోరు. నెక్స్ట్ ఇది ఏంటంటే ఇది ఎలా ఫిల్ చేయాలంటే ఆన్లైన్లో వెబ్సైట్ లింక్ కింద డిస్క్రిప్షన్ ప్రొవైడ్ చేస్తాను ఫ్రెండ్స్. దాంట్లోకి వెళ్ళి మీరు అప్లికేషను క్లిక్ చేసి అప్లికేషన్ ఫిల్ చేసి దాన్ని సబ్మిట్ చేస్తే, దాంట్లో మీరు సబ్మిట్ చేస్తే మీకు అక్కడ పేమెంట్ అడుగుతుంది. పేమెంట్ కూడా మీరు ప్రొవైడ్ చేయాలి. పేమెంట్ అయిపోయిన తర్వాత అప్లికేషన్ ఫీజు వచ్చేసి మీకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కన్సెషన్ ఉంటుంది ఫ్రెండ్స్. వాళ్ళకి 100 రూపీస్ ప్రొవైడ్ చేస్తారు అప్రాక్సిమేట్లీ. కానీ మనకి మామూలు ఈడబ్ల్యూఎస్, యూఆర్, ఓబీసీ, ఎన్సీ ఈ కేటగిరీ వాళ్ళకి 590 రూపీస్, 590లో మనకి 500 అప్లికేషన్ ఫీ ఉంటుంది. 90 రూపీస్ ఏంటంటే జిఎస్టీ ఫ్రెండ్స్. ఇక్కడ దీనికి ఏంటంటే ఎవరైతే ఇండియన్ నేషనల్స్ ఉంటారో వాళ్ళే ఎలిజిబుల్. దానికి సంబంధించి అలా డీటెయిల్స్ ఇచ్చారు ఇది ఫ్రెండ్స్. దీనికి సంబంధించి ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి.